తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి? రాష్ట్ర విభజన తర్వాత పార్టీలో వచ్చిన మార్పులు ఏంటి? భవిష్యత్ లక్ష్యాలు ఏంటి? చంద్రబాబు తర్వాత నెంబర్ 2 ఎవరు? ఇలాంటి అంశాలపై పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ పీబీసీ పీపుల్ ఫోరం డిబేట్ ని ఏర్పాటు చేసింది. ఇందులో పాల్గొనేందుకు మనతో పాటు మాట్లాడేందుకు టీడీపీ నుండి సప్తగిరి ప్రసాద్ గారు, అలాగే జనసేన నుండి మహేష్ గారు, అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు, బీజేపీ నుండి వై మాలకొండే గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మనం టీడీపీ పర్సన్ సప్తగిరి గారితో స్టార్ట్ చేద్దాం. సప్తగిరి గారు, హలో. ఓకే, అనలిస్ట్ లక్ష్మణ్ గారితో మాట్లాడదాం. లక్ష్మణ్ గారు నమస్తే. ఓకే, తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు అనుకున్న లక్ష్యాలు కొన్ని ఉంటాయి అన్నగారు. కొన్ని ఎక్స్పెక్టేషన్స్ తో ఈ పార్టీని స్థాపించారు. మరి ఈ 40 ఏళ్ల కాలంలో వీటిని ఎంతవరకు రీచ్ అయి ఉంటారు అనుకుంటున్నారు? అసలు వీటి ప్రస్థానం గురించి చెప్పండి. టీడీపీ ప్రస్థానం ఎలా సాగింది మీకున్నటువంటి అనాలిసిస్ ప్రకారం? 1982లో ఆయన పార్టీని ఇదే రోజు ప్రకటన చేసిన తర్వాత, పార్టీ ప్రకటన చేసిన నాటికి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే లేదనుకుంది ఆ రోజు. అప్పటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయన. దాని తర్వాత పరిణామాలని మనకు తెలిసేది. కానీ చాలా బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో, ఆ పార్టీని పడగొట్టేటువంటి ఇతర పార్టీలు ఏవి కూడా పనిచేయని పరిస్థితుల్లో ఆయన తన గ్లామర్ వలన కాంగ్రెస్ పార్టీ యొక్క ఏకఛత్రాధిపత్యాన్ని తగ్గించాలి, దాన్ని అసలు ఆ పార్టీనే లేకుండా చేయాలి ఆంధ్రప్రదేశ్లో అనే ఉద్దేశంతోనే ఆయన పార్టీని స్థాపించారు, పార్టీని ప్రకటించారు. ఆ రోజు ఆ పార్టీని ముందు తీసుకురావడానికి వెళ్ళారు. నేను అప్పటికి నేను కూడా జర్నలిస్ట్ అయి ఉన్నాను ఆ రోజు నాటి. మా కడప జిల్లాలో ఆయన పర్యటనకు వచ్చినప్పుడు సీనియర్ జర్నలిస్ట్ గా, అంటే నేను ఈనాడులో పనిచేస్తున్నప్పుడు ఆయన నన్ను పక్కన పెట్టుకొని వేదిక మీద కూడా బైక్ తీసుకెళ్లి మీరు ఇక్కడే ఉండాలి, ఏదన్నా నేను మాట్లాడుతున్నప్పుడు ఏదన్నా సార్ డౌట్స్ వస్తే మిమ్మల్ని అడుగుతాను అని చెప్పి, అంటే అంత ఉదారత భావం తనకి. ఆ జనంలోకి వెళ్ళాలి, తను మాట్లాడుతున్నటువంటి అంశాలు ఏమైనా సమస్యలు ఉన్నాయా, అంటే ఏ ప్రాంతం ఏ జిల్లాకు వస్తే ఆ జిల్లాకు సంబంధించిన అంశాల మీద అవగాహన చేసుకుని, అప్పుడు చాలా బలంగా ఉండేది ఆ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాలో మిగతా ప్రాంతాల కంటే. అంటే రాజశేఖర్ రెడ్డి యొక్క ప్రభావము అప్పటికే పూర్తిగా ఉండే. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆయన, నేను ఒక 3 జిల్లాల్లో ఆయనతో పాటు ట్రావెల్ చేశాను కార్లో, అంటే ఆయన కవరేజ్ కోసం చేస్తున్నప్పుడు, అసలు ఊహించని జనం రోడ్ల మీద ఎక్కడో 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల నుంచి ఎద్దుల బండ్లలో కూర్చొని వచ్చి ఆయన ఆ రోడ్డు మీద వెళ్తాడనేటువంటిది, తప్పెట పల్లెల్లో ఇలా 5 గంటలకు వెళ్తాడు అని చెప్పి కోరితే, బండ్లలో వచ్చి రోడ్ల మీద కాపలా కాసి ఉండి గంటల తరబడి వెయిట్ చేసి ఇంటి దగ్గర నుంచి సత్యన్నము అన్ని తెచ్చుకొని చూసి ఆయనకు దండం పెట్టినటువంటి పరిస్థితులు నేను కల్లారైతే చూసాను. ఎందుకు ఆయనకు అంత క్రేజ్ ఆనాడు ఉండిందిరా అంటే, ఒక సినిమా యాక్టర్ గా ఆయన వేసినటువంటి శ్రీరాముడి పాత్రలు గాని శ్రీకృష్ణుడు గాని ఇవి కూడా ఆ వేషాలు ఏవైతే ఉన్నాయో అవి మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అట్రాక్ట్ అయ్యింది. ఆయన ఒక మహానుభావుడు లాగా భావిస్తారు. ఆయన అంత మంచి యాక్టర్ను చూడలేదే అనేటువంటి ఉద్దేశంతో కూడా చూడడానికి కూడా వచ్చారు. సరే, ఓట్లు కూడా వేశారు. విపరీతమైనటువంటి జనం అప్పుడు పోలింగ్ కేంద్రాలకి, అసలు ఎవరు కూడా మామూలుగా ఎలా ఉంటుంది రాయలసీమ జిల్లాలో ఏంటంటే, జనం ఓటర్లు రానియకుండా వాళ్ళే ఓట్లు వేసుకునే పరిస్థితి ఉంటాయి. కానీ జనం విపరీతంగా బాడవు తీరి పోలింగ్ కేంద్రాల దగ్గర నిలబడి ఓట్లేసిన పరిస్థితి మనము చాలా సంవత్సరాల తర్వాత నేను చూశాను. అలా అంత జనము వచ్చి వాళ్ళకు వాళ్ళు వాలంటరీగా వచ్చి పోలింగ్ కేంద్రాల దగ్గర వేల మంది జనాలు నిలబడి వాళ్ళు ఓట్లేసినటువంటి పరిస్థితి ఇవాళ ఇప్పటికి కూడా లేదు. అలా ఆనాటి పరిస్థితి ఇవాళ లేదు.
మారిపోయి అంటే ఏదో మధ్యాహ్నం వరకు 10% 2 గంటల వరకు 30% తర్వాత ఏదో 10% 20% పెరగడము అది 60% మించకుండా ఉండే పరిస్థితి జనం కూడా పలచగా ఉండడము వస్తారో రారో తెలియదు ఇలాంటి ఇలాంటి వాతావరణం కాకుండా ఆ రోజు అది ఒక అసలు ఓటింగ్ లో పాల్గొనడమే ఒక సంతోషకరంగా వాళ్ళు వచ్చి పాల్గొని అలా ఆయన ఒక చరిత్ర అనేది తిరగరాశాడు దాంట్లో ఏమి సందేహం కాదు తెరగతాడు దాని తర్వాత రాజకీయ పరిణామం ఎలా మారాయి నాగేళ్ల భాస్కర్ రావు ఏం చేశాడు తర్వాత చంద్రబాబు నాయుడు ఏం చేశాడు తర్వాత పార్టీని ఎన్ని చెప్పినా ఇవాళ తెలుగుదేశం పార్టీ నిలబడి ఉంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది తెలుగుదేశం పార్టీ నిలబడింది ఆ పార్టీ ఆ పార్టీని ఇప్పుడు కూడా రాబోయే కాలంలో ఒకవేళ మనం ఊహించుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు వచ్చాయి నెక్స్ట్ ఎలక్షన్స్ లో కూడా ఇంకా ఎక్కువ వస్తాయి తెలుగుదేశం కనుమరుగైపోతాదంటే నేనైతే విశ్వసించు తెలుగుదేశం పార్టీ కనుమరు అనే కాదు ఇంకా బలంగానే ఉంటుంది బీజేపీ నుండి మాలకొండే గారు కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం మాలకొండే గారు నమస్తే అండి కొంచెం గట్టిగా మాట్లాడండి సార్ ఆడియో ఒక్కసారి టెస్ట్ చేద్దాం ఓకే ఎన్నో ఒడదుడుకులు మరెన్నో సంక్షోభాలు చూసిన అనుభవం ఉంది తెలుగుదేశానికి మరి ప్రస్తుతం టీడీపీ పరిస్థితి ఎలా ఉందంటారు మీ అంచనా ఏంటి ముందుగా మేడం గారు మీకును డిబేట్ లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం నమస్తే పెద్దలు విశ్లేషకులు చాలా మంచి విషయాలు ఎన్టీ రామారావు గారు 82లో పార్టీ పెట్టినటువంటి పరిస్థితిలో ఆ రోజు రాజకీయ పరిస్థితులు అప్పటికే ఆంధ్రప్రదేశ్ లో అన్ని రాజకీయ పార్టీలు చూసి ప్రజలు విసిగిపోయినటువంటి పరిస్థితిలో అన్నగారు ఎన్టీ రామారావు గారు ఒక సినిమా యాక్టర్ గా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టడం ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలందరూ జేజేలు చెప్పడం ఆ విధంగా వారి ప్రభుత్వం ఇందాక పెద్దలు చెప్పినట్టుగా పెద్ద స్థాయిలో ఓట్లేసి వారి ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది వారు కూడా అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పట్ల తెలుగు ప్రజల పట్ల ఈ ఆంధ్రప్రదేశ్ ని ఢిల్లీలో ఒక గుర్తింపు వచ్చే విధంగా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం అందులో రెండో ఆలోచన ఏం లేదు తర్వాత రోజుల్లో ఆ పార్టీలోనే ఉన్నటువంటి అనేక విషయాలు ఇప్పుడే పెద్దలు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజే టీడీపీలో లేరు కాంగ్రెస్ లో ఉన్నారని చెప్పి ఆ విధంగా మరి కొంతమంది నాదెండ్ల భాస్కర్ గారు కానివ్వండి లేకపోతే అప్పుడు ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కానివ్వండి అప్పుడు ఎన్టీ రామారావు గారికి వెనుకోడు పోసి ప్రభుత్వం దిగిపోయిన సమయంలో కేంద్ర ప్రభుత్వాన్ని మెడల వంచి గవర్నర్ గారు చేసింది తప్పని చెప్పి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో చరిత్రలో నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు తప్ప మరొకరు లేరు అనేటటువంటి విషయం చాలా ఘనమైన విషయం ఆ ఘనమైన విజయంలో భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వాములు అయింది అది చాలా గర్వంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు ఆ రోజు ఎన్టీ రామారావు గారిని దించేసిన టైంలో తిరిగి మళ్ళీ వారు ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి పరిస్థితి చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ కూడా ఆ విజయంలో భాగం ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీ రామారావు గారి పట్ల ఢిల్లీలో తీసుకొచ్చినటువంటి వాతావరణానికి తప్పనిసరిగా ఎన్టీ రామారావు గారిని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయాల్లో పెను మార్పులు తీసుకొచ్చినటువంటి పరిస్థితి అవన్నీ కూడా అది ఎన్టీ రామారావు సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నట్టుంది ఓకే మనం మహేష్ గారితో మాట్లాడదాం జనసేన నుండి మహేష్ గారు కూడా అందుబాటులో ఉన్నారు కాబట్టి మహేష్ గారు నమస్తే దాని ద్వారా ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం మేము ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకోవాలి తప్పని చేయడం మహేష్ గారు కంటిన్యూస్ చేస్తున్నారు ఇప్పుడు చేస్తున్నారు రెండవది బాగా మీరు గమనిస్తే ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు జరిగిన అధికార మార్పిడిని ఏ విధంగా చూడాలి అసలు అప్పుడు జరిగిన పరిణామాలు ఏంటి ఆనాడు చంద్రబాబు చేసింది ఎలా సమర్థించుకుంటారు కుటుంబం డెవలప్ కావడము వేరే వాయిస్ ఏదో వస్తుంది మధ్యలో ఒక్కసారి యా మహేష్ గారు నా వాయిస్ వినిపిస్తుందా మీకు మహేష్ గారు ఓకే ఓకే మాలకొండే గారు యా సిగ్నల్స్ ప్రాబ్లం ఉందండి ఓకే ఇప్పుడు మంచిగా వినిపిస్తోంది చెప్పండి సార్ ఆ విధంగా ఎన్టీ రామారావు గారిని మనం మర్చిపోవాల్సిన అవసరం లేదు కానీ ఈ రోజు
ఈరోజు పరిస్థితి దానికి భిన్నంగా ఉందమ్మా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారు పక్కన లేరు, మధ్యలో వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చేసిన అనేక విషయాలను మనం చూస్తాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశానికి ఆ రోజు ఎన్టీ రామారావు గారితో పోల్చవలసిన అవసరం లేదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ పూర్తి డిఫరెన్స్ పార్టీ అనేటటువంటిది చాలా స్పష్టంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజలు అనేక సార్లు అవకాశం ఇచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన పూర్తిగా ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా, ఆంధ్ర ప్రజల అభివృద్ధికి వ్యతిరేకంగా. ఎన్టీ రామారావు గారు ఏ స్థాయిలో అయితే ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ స్థాయిలో ఇతర రాష్ట్రాలకు అతీతంగా పెట్టారో, చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా తీసుకొచ్చి రివర్స్ లో ప్రజల్ని వంశించే విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగకుండా అడ్డుకునేటటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు తయారయ్యారు. కాబట్టి ఇవాళ ఆ చంద్రబాబు నాయుడు గారు మీరు ఎన్టీ రామారావు గారితో పోల్చి తెలుగుదేశం పార్టీ చాలా అద్భుతంగా ఉంది అనేటటువంటి విషయంలో ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదు. ఇవాళ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వారు ఒక కుటుంబ పార్టీల కింద, ఒక కుల పార్టీల కింద చంద్రబాబు నాయుడు పార్టీ వైసీపీ పార్టీ రెండు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు పరిస్థితి ఏంటంటే దానికి ఆ రోజు ఎన్టీ రామారావు గారు 82 పార్టీ పెట్టినప్పుడు రాజకీయ వ్యవస్థలో మార్పులు రావాలని కోరుకుంటున్న పరిస్థితి ప్రజల్లో ఏ విధంగా ఉందో, ఈ రోజు 2024 పరిస్థితి వైసీపీ టీడీపీని పక్కన పెట్టి జనసేన బీజేపీని ప్రజలు కోరుకుంటున్నారు అనేది చాలా స్పష్టమైనటువంటి విజయం రాబోతుందని నేను ఈ సందర్భంగా చెప్పగలనమ్మా. ఓకే, టీడీపీ నుండి సప్తగిరి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి సప్తగిరి గారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు అనుకున్న లక్ష్యాలలో ఈ 40 ఏళ్లలో ఎంతవరకు రీచ్ అయ్యారనుకోవచ్చు? ఇప్పుడు పార్టీ క్యాడర్ ను ఉద్దేశించి ఎటువంటి ప్రసంగాలు జరుగుతున్నాయి, ఎలాంటి పవర్ నింపుతున్నారు? మేడం, ముఖ్యంగా 99 ప్రేక్షకులకి, అదే విధంగా ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను మేడం. ఆ రోజు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు మన తెలుగు వాళ్ళంటే ఎవరు తెలియదు మేడం. ఢిల్లీకి పోతే మనల్ని మద్రాసి వాళ్ళ అని చెప్పి పిలిచేవారు. ఆ పరిస్థితుల్లో తెలుగువాడంటే ఏంది, తెలుగువాడి సత్తా ఏంది అనేసి ఢిల్లీ దర్బార్ లో ఉన్నటువంటి పెద్దలకి తెలియజేసినటువంటి గొప్ప ఘనత తెలుగుదేశం పార్టీ మేడం. ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేకమైన ఒడిదుడుకులు, ఇబ్బందులు, అధికారాన్ని చూశాం, ప్రతిపక్షాన్ని చూశాం. ఎన్నో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మేడం, సంక్షోభం వచ్చినటువంటి ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ బలపడిందే గాని ఎక్కడ కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి లేదు. 1995లో చంద్రబాబు నాయుడు గారు పార్టీ పగ్గాలు చేపట్టినప్పటికీ తెలుగుదేశం పెంచినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థమైన నాయకత్వాన్ని మేడం. ఆ రోజు ఎన్టీఆర్ గారు ఏ లక్ష్యంతో అయితే పార్టీని స్థాపించినారో ఆ లక్ష్యాన్ని తూచా తప్పకుండా ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారిది. 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయాన్ని చూశాం. నన్ను అడిగినంత సామాన్యులకు కూడా రాజకీయాన్ని నేర్పించినటువంటి పరిస్థితి మామూలు చూశాం. ఎమ్మెల్యే కావాలన్నా, ఎంపీ కావాలన్నా కోట్లు ఉండాలా, పెద్ద పెద్ద మేడలు ఉండాలా, మిద్దలు ఉండాలా, సినిమా థియేటర్లు ఓనర్లు అయి ఉండాలా, లేకుంటే లిక్కర్ డాన్లు అయి ఉండాలా. కానీ ఆ రోజు ఎన్టీఆర్ గారి దగ్గర నుండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు సామాన్యుడికి అసలు నోరు లేని వాడికి కూడా నోరు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అసెంబ్లీని కనీసం నేను బయట ఉండన్నా చూడగలనా అనుకున్న వాడిని ఏకంగా అసెంబ్లీకి పంపించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది మేడం. ఇంత సుదీర్ఘమైన చరిత్ర, 40 ఏళ్ళు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం, అయినప్పటికీ కూడా పార్టీ జెండాని వీడకుండా పార్టీని కంటికి రెప్పలాగా కాపాడుతున్నటువంటి కార్యకర్తల బలం సొంతం మాది. ఈ సందర్భంగా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నా మేడం. ఇటీవల మాచర్లలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త తోట చంద్రయ్య అనేటువంటి కార్యకర్తని వైసీపీ నాయకులు కింద పడేసి గొంతు పైన కత్తి పెట్టి నువ్వు జై జగన్ అంటే నిన్ను వదిలేస్తామని చెప్పి చెప్పారు మేడం. కానీ ఆ తోట చంద్రయ్య అనే కార్యకర్త జై తెలుగుదేశం అని చెప్పేసి ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీకి. ఇటువంటి కార్యకర్తటువంటి పార్టీ ఆ బలం ఆ సొంతం మా తెలుగుదేశం పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పగలను మేడం. ఇట్లా దాదాపు 300 మంది పైచిలుకు కార్యకర్తల్ని రాష్ట్రం కోసం బలిదానం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గర్వంగా చెప్పగలను మేడం. అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు. అసలు ఒక విషయం మేడం, ఈ భారతదేశంలో పెన్షన్ సిస్టమ్ ని ఇంట్రొడ్యూస్ చేసింది తెలుగుదేశం పార్టీ. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు
35 రూపాయల ఆ రోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు 35 రూపాయలతో ప్రారంభించిన పెన్షన్ మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 2000 రూపాయల దాకా తీసుకెళ్లారు. ఆ రోజు 35 రూపాయలు ఉన్న పెన్షన్ ని రాజశేఖర్ చంద్రబాబు నాయుడు గారు 80 రూపాయలు చేశారు. 80 రూపాయలు ఉన్న పెన్షన్ ని 200 చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. శంకలు గుద్దుకున్నారు. మా నాయకుడు 200 ఉన్న పెన్షన్ 2000 చేశారు. ఈ రోజు 2000 నుండి 250 రూపాయలు చేసేదానికి ముచ్చెమట్లు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలకు పెట్టింది పేరు మా తెలుగుదేశం పార్టీ. పేదవాళ్ళకి జనతా వస్త్రాలు అయితేని, అదేవిధంగా ఇండ్లు పక్కా గృహాలు అయితేని, ఇవన్నీ ప్రవేశపెట్టింది భారతదేశ రాజకీయ చరిత్రలో మా పార్టీ. ఈ పార్టీ ఎన్నో ఉరుదులు ఎదుర్కొని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, ఎన్నో మంది రాజకీయ నాయకులను తయారు చేసింది. ఎంపీటీసీని, జెడ్పీటీసీని, జిల్లా పరిషత్ చైర్మన్ని, కౌన్సిలర్ని, కార్పొరేటర్ని, మున్సిపల్ చైర్మన్ని, జిల్లా పరిషత్ చైర్మన్ని. అసలు నాకు తెలిసి మా చిత్తూరు జిల్లాలో ఒక కండక్టర్ని ఎమ్మెల్యే చేసినటువంటి చరిత్ర మా పార్టీది. ది హిస్టరీ బ్యాక్స్ ఆన్ తెలుగుదేశం పార్టీ. మేము ఆ యొక్క చరిత్రను మేము నిలబెట్టుకుని ఒక కండక్టర్ని శాసనసభలోకి పంపించి ఇటువంటి సత్తా అందరికీ టికెట్లు ఇచ్చేటువంటి కండక్టర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినటువంటి చరిత్ర మా తెలుగుదేశం పార్టీది. ఈ ప్రయాణంలో చాలా మంది నాయకులు వచ్చారు, చాలా మంది నాయకులు వెళ్ళారు, మళ్ళీ కూడా మా పార్టీ కార్యాలయాల దగ్గర వేచి ఉన్నారు. నేను ఒకటి చెప్తున్నా, మా పార్టీ ఒక పొలిటికల్ యూనివర్సిటీ, మాది ఒక రాజకీయ విశ్వవిద్యాలయం. ఎన్నో మంది నాయకులు తయారు చేసి కార్పొరేటర్ల నుండి కార్పొరేటర్ వరకు చేసినటువంటి చరిత్ర మా తెలుగుదేశం పార్టీది. ఈరోజు 40 సంవత్సరం జరుపుకుంటున్నాం. 23 సీట్లకే మేము పరిమితం అయి ఉండొచ్చు కాక ఈరోజు, కానీ కింద పడిన తర్వాత మళ్ళీ ఎలా పైకి లేవాలో తెలిసినటువంటి నాయకుడు మా నాయకుడు. మా నాయకత్వం అటువంటిది. మేము ఈరోజు చూస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఏమి, అరాచకాలు అయితే ఏమి, అక్రమాలు అయితే ఏమి, వీటన్నిటిని తట్టుకొని నిలబడి మళ్ళీ ప్రజల మన్నల్ని గెలిచి అధికారంలోకి రాగల శక్తి సత్తా మా పార్టీకి ఉంది మేడం. అమెరికా సైన్యం 25 లక్షలు అయితే మా తెలుగుదేశం పార్టీ సైన్యం 75 లక్షలు అని చెప్పి మేము గర్వంగా చెప్తాం. 3 పూట్ల తినడానికి లేకపోయినా ప్రతి గ్రామంలోనూ ఈరోజు కనీసం ఒక్కడైనా సరే జెండా ఎగరేసినటువంటి చరిత్ర మా పార్టీకి ఉంది మేడం. కేవలం మేము ఏదో అధికారముల కోసమో లేకుంటే ముఖ్యమంత్రి పదవుల కోసమో మంత్రి పదవుల కోసమో పార్టీ పెట్టే చరిత్ర కాదు. తెలుగు వాటి సత్తా ఏంటో ఢిల్లీ బాద్షాలకి చూపించినటువంటి ఘనత మాది. ఆ రోజు యాంటీ కాంగ్రెస్ కూటమిని మొత్తం కూడా ఒక లైన్ పైకి తీసుకొచ్చినటువంటి చరిత్ర విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారిది. దీన్ని ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ది హిస్టరీ రిమైన్స్, ది రికార్డ్ రిమైన్స్ అన్న ఎన్టీఆర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము గట్టిగా తెలియజేసుకుంటున్నాం మేడం. ఓకే అండి మహేష్ గారు, మరి తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో, రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను చూసింది. మరి మరొకసారి మేము అధికారంలోకి వస్తామని ఘంటాబద్ధంగా చెబుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ పార్టీలో అసలు ఎలాంటి మార్పులు వచ్చినాయి అంటారు? తెలంగాణలో ఎందుకు టీడీపీ కనుమరుగైందంటారు? మేడం డెఫినెట్ గా ఇప్పుడు 40 ఇయర్స్ ఒక పార్టీ రన్ అయిందంటే డెఫినెట్ గా దాని యొక్క స్ట్రెంగ్త్ అనేది ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే 1983లో ఒక ఆల్టర్నేట్ ఫోర్స్ అనేది ఆ రోజు చాలా అవసరం వచ్చింది రాష్ట్రంలో. దాన్ని పర్ఫెక్ట్ గా ఆ రోజు రామారావు గారు తప్పకుండా కానీ దాని వచ్చి ఆ రోజు చక్కగా దాన్ని రిప్లేస్ చేసుకోవడం, ఆ తర్వాత తెలుగుదేశం అధికారంలో రావడం చూసాము. బట్ ఈ రోజు చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు ఆ రోజు కండక్టర్ గా ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యే పంపించాం అనుకుంటున్నారు అన్నారు. అసెంబ్లీ చూడని వ్యక్తులను కూడా అసెంబ్లీకి పంపించామని చెప్తున్నారు. ఓకే, ఇదంతా కూడా 40 ఇయర్స్ ముందు ట్రాక్ రికార్డ్. ఈ 40 ఇయర్స్ లో ఇప్పుడు సామాన్యుడైన ఒక కండక్టర్ ని మీరు ఇప్పుడు మీ పార్టీలో అసెంబ్లీకి పంపిస్తే దమ్ము మీకు ఉందా? ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మీరు ఒక సామాన్యుని కూడా మీరు అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఏదైతే ఇంతకు ముందు కాంగ్రెస్ లో ఏ సిస్టమైన నాయకులు ఉన్నారని చెప్పుకొని అలాంటి వాళ్ళు మా దాంట్లో లేదని చెప్పుకోవడమే తెలుగుదేశం బలం. ఇప్పటికే వాళ్ళ బలం అదే మాట చెప్పుకుంటాడు. బట్ ఈ రోజు ఒక సామాన్యుడు కండక్టర్ కావచ్చు, లేదా ఒక సామాన్యుడు కావచ్చు, లేదంటే ఒక రోడ్డు మీద వ్యాపారం చేసుకునేవాడు కావచ్చు, వాడికి జెడ్పీటీసీలో ఎంపీటీసీలో లేకపోతే ఎమ్మెల్యేలో ఒక జిల్లా పరిషత్ తో ఇచ్చే అవకాశాలు ఇప్పుడున్నాయా? లేదు ఇప్పుడు మన పార్టీలో, ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఎంపీలు ఏమైనా సామాన్యులు ఏమైనా ఉన్నారా అంటే వెరీ సింపుల్ మేడం. ఆ సిచ్యువేషన్ లో 40 ఇయర్స్ బ్యాక్ అలాంటి దాన్ని వాళ్ళు ఆ యొక్క దీన్ని హ్యాండిల్ చేశారు. బికాస్ ఆఫ్ ఆ రోజు యాంటీ కాంగ్రెస్ దాని యొక్క దాన్ని కరెక్ట్ గా క్యాష్ చేసుకొచ్చారు. బట్ ఈరోజు సిచ్యువేషన్ కాదు.
అందుకే ఈరోజు 2014 తర్వాత తెలుగుదేశం కాంట్రిబ్యూషన్ ఎంత ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం తెలంగాణలో కావచ్చు హైటెక్ సిటీ అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకునే స్థాయి కూడా చాలా మంది చెప్పుకుంటూ ఉంటారు. బిల్ గేట్స్ మాకు బాగా క్లోజ్ అని చెప్పి ఇంకో రకరకాలుగా మీరు చెప్పుకుంటున్నారు. మరి ఇట్లాంటప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? మరి ఏ కాంగ్రెస్ ని అయితే ఆ రోజు ఢీకొట్టారో అలాంటి కాంగ్రెస్ ని మొన్న 2019 ఎలక్షన్ లో వెళ్లి వాళ్ళతో కలవడం ఏంటి అంటే ఏంటంటే ఆ రోజు రామారావు గారు పెట్టిన సిద్ధాంతాలు ఇప్పుడు కూడా పార్టీలో ఉన్నాయా లేదా అని ఒకసారి చూసుకోగలి. ఇప్పుడు కూడా తెలుగుదేశంలో దీని మీద పెద్ద చర్చ నడుస్తుంటుంది ఎందుకంటే ఆ రోజు సిద్ధాంతాలు వేరు ఈ రోజు సిద్ధాంతాలు వేరు. కానీ ఏదన్నప్పటికీ అది వాళ్ళ యొక్క పార్టీ అంతర్గత విషయాల్ని నేను ఒక పార్టీ ప్రతినిధిగా వాళ్ళ దాని గురించి ఎక్కువ మాట్లాడడం అని వాళ్ళ పార్టీ యొక్క విషయాల్ని వెళ్ళిపోవటం అని చెప్పి అందరూ మాట్లాడడం అలాంటి విషయాలు అయితే నేనైతే ఐ డోంట్ నేనైతే దాన్ని ప్రస్తావన దర్చుకోలేదు. బట్ ఏ పొలిటికల్ పార్టీ కన్నా కానీ ప్రోడక్ట్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ లాగే పొలిటికల్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఉంటుంది. స్టార్టింగ్ లో స్టార్టింగ్ స్టేజ్, గ్రోత్ స్టేజ్, మెచ్యూరిటీ స్టేజ్, డిక్లైన్ స్టేజ్ అని ఖచ్చితంగా ఏ ప్రోడక్ట్ కన్నా వస్తుంది, ఏ పొలిటికల్ పార్టీ కన్నా వస్తుంది, ఏ మనిషి కన్నా వస్తుంది, ఏ వ్యాపారాల కన్నా వస్తుంది. ఐ థింక్ నౌ ద తెలుగుదేశానికి ఇప్పుడు సిచ్యువేషన్ లో ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ లో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే దే ఆర్ ఇన్ డిక్లైన్ స్టేట్. ఇది ఖచ్చితంగా వాళ్ళు డిక్లైన్ స్టేట్ లో వాళ్ళు ఉన్నారు. అందుకే ఒక టైంలో వాళ్ళకి స్టార్టింగ్ లో ఉన్నారు, మెచ్యూరిటీ వచ్చింది, గ్రోత్ వచ్చింది, ఆటోమేటిక్ గా డిక్లైన్ స్టేట్ లో. నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ, ఒక 40 ఇయర్స్ ఏ పార్టీ ట్రావెల్ చేసినా గానీ డెఫినెట్ గా అగైన్ వాళ్ళ లైఫ్ సైకిల్ లో జరగాల్సింది. అదే చూడండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకోండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన పథకాల కంటే ఏ పెద్ద పథకాలు నాకు తెలిసి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ ఉండదు. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో గృహాలు ఎన్నెన్నో చేసిన కార్యక్రమాలు ఉన్నాయి, బట్ ఈ రోజు వాళ్ళు కనీసం ఒక వార్డు మెంబర్ కూడా లేదు. సో అంటే ఏంటంటే ఏ పొలిటికల్ పార్టీ కన్నా ఒక లైఫ్ సైకిల్ లో డిక్లైన్ స్టేట్ ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఆ డిక్లైన్ స్టేట్ అనేది ఉంది, వాళ్ళ యొక్క సంక్షోభాన్ని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. అదే సేమ్ టైం ఇప్పుడు బలంగా నిలవలేకపోవడం కూడా వాళ్ళ నాయకులు నిలవలేకపోవడం, వాళ్ళ కార్యకర్తలు బలంగా ఉన్నప్పటికీ వాళ్ళ నాయకత్వం వాళ్ళకి లీడర్స్ ల్యాక్ అనేది వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది. సో ఇది టోటల్ గా వాళ్ళ యొక్క పార్టీ అంతర్గత విషయాలు, అది వాళ్ళు ఎలా రావాలో ముందుకు రావాలని వాళ్ళ యొక్క ప్రోటోకాల్ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ మేము ఒక జనసేన పార్టీగా ఆంధ్ర రాష్ట్రంలో ఆల్టర్నేట్ ఫోర్స్ గా బీజేపీ జనసేన 2024 ఎలక్షన్స్ లో బలంగా ముందుకెళ్తున్నాం. ఆ విధంగానే మేము ముందుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. ఓకే అండి, లక్ష్మణ్ గారు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకు జరిగిన అధికార మార్పిడిని ఏ విధంగా చూడాలి, అప్పుడు జరిగిన పరిణామాలు ఏంటి యాజ్ అనలిస్ట్ గా చెప్పండి. నేను స్వయంగా ఆ రోజు వైస్రాయ్ హోటల్లో జరిగిన ఎపిసోడ్ అంతా కూడా కల్లారా చూశాను. అంతకుముందు అంటే వార్తలు కూడా రాశాను, కల్లారా చూశాను. ఆనాటి పరిస్థితులు లక్ష్మీ పార్వతి యొక్క ఏదైతే ఆమె విధానం ఉందో ఆ విధానమును అవకాశంగా తీసుకుని చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. ఆమెనంటే బూచిగా చూపెట్టాడని మనం ఒక మాట అనొచ్చు. బూచిగా చూపెట్టి పార్టీ స్వాధీనం చేసుకున్నా కూడా, ఒకవేళ చూపెట్టకుండా కంటిన్యూ అయ్యి ఉంటే కూడా ఆమె వలన పార్టీ కొంత ప్రమాదం పెట్టిపోయే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆమె విధానాలు అలా ఉన్నాయి ఆ రోజు పరిస్థితుల్లో, అంటే చాలా చీప్ గా వ్యవహరిస్తుంది. ఎన్టీ రామారావు పూర్తిగా ఆమె మాయలోకి వెళ్ళిపోయి ఉన్నాడు. చెప్తే వినే ఇతరులు ఎవరైనా చెప్తే వినే పరిస్థితులు ఆ రోజు లేరు. నేను కూడా ఆ సందర్భంగా ఎన్టీ రామారావును ఆయన ఇంట్లో కలిసి 2 నిమిషాలు మాట్లాడడం కూడా జరిగింది, సలహా చెప్పకుండా కూడా వినలేదు ఆయన. అలాంటి పరిస్థితుల్లో సరే అది ఒక అవకాశం తనకు కనిపించింది, ఆ అవకాశాన్ని తీసుకున్నాడు. తీసుకునేసి ఏం చేశాడు, ఎమ్మెల్యేలందరినీ కూడగట్టాడు. కూడగట్టినప్పుడు కూడా ఆ రోజు ప్రత్యేకించి మీడియా అంటే ఏ మీడియా అని చెప్పకపోయినా మీకు అర్థమైపోతుంది, అది ఒకటే మీడియా. ఆ రోజు ఆ మీడియా కూడా ఏంటంటే పూర్తిగా అతనికి సహకరించింది చంద్రబాబు గారు. నేను ఒక ఉదాహరణ చెప్తా, వైస్రాయ్ హోటల్లో 142 మంది ఎమ్మెల్యేలు ఉన్నారుప్పటికే మిగతా వాళ్ళు కూడా వస్తున్నారు తెల్లబారే లోపల, మీరందరూ మీరు కూడా రండి అని అక్కడి నుంచి ట్రంకాల్స్ చేస్తూ ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు కూడా అదే హోటల్లో కూర్చొని ఉన్నాడు. దాని మనుషులందరూ అందరి ట్రంకాలు బుక్ చేస్తూ ప్రయత్నాలు చేస్తున్నారు. లోపలికి ఎవరిని అలవ్ చేయటం లేదు. నేను ఒక ఎమ్మెల్యే వెనుకబడి మా జిల్లాకు సంబంధించిన ఆయన అనుకోండి బుక్కు పట్టుకొని తీయలాగా లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిపోయి ఏదైతే రూముల్లో ఉన్నారని చెప్తున్నారో
చూద్దామని అన్ని వరుసలు వెళ్ళి రూములన్నీ చెక్ చేసుకుంటూ వస్తే ఎవరున్నారు ఏంటి, నీకు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు కనపడ్డారు మాట్లాడారు, మీ రూములు ఎంతమంది ఉన్నారని, యావరేజ్ గా 60 మంది కూడా లేరు, 60 కూడా లేరు ఆ రోజు, 60 లేకుండా కూడా 140 మంది పైన ఉండారు, మెజారిటీ ఉంది అని చెప్పేసి ప్రచారం చేయటము, అందరిని రమ్మనటము, నువ్వు ఇందుకు ఆయన వచ్చాడని చెప్తే ఒక ఆయన వచ్చాడు ఇంకొక ఆయన వచ్చాడని చెప్పారు నాకు, ఆయన ఎక్కడ ఉన్నాడు అని చెప్తున్నాడు, నన్ను కూడా అడిగాడు ఆయన ఎక్కడ ఉన్నాడు, ఆ లిస్ట్ లో చూస్తే అసలు ఆయన లేనేలేడు, ఉన్నాడని చెప్పారు వీళ్ళు, అలా మేనేజ్ చేశాడు ఆయన, ఒక వ్యూహాత్మకంగా మేనేజ్ చేసి మొత్తం మీద అయితే వచ్చారు, నెక్స్ట్ డే కల్లా మన 140 దాటిపోయింది, కానీ ముందు రోజు అంతమంది పొద్దున ఆ రోజు రాత్రి జరిగింది, పొద్దున బాలకృష్ణకు చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్నాడా, ఇంటికి పోయాడు ఆయన పొద్దున, అంటే ఆయన నాకు చెప్పింది నేను చెప్తున్నా, ఇంట్లో లేడని చెప్పారు, సెక్రటరీకి పోయినారని చెప్తే ఆయన సెక్రటరీకి వచ్చాడు, అప్పుడు మంత్రిగా ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు, సెక్రటరీకి వచ్చి మంత్రి బ్లాక్ ఎక్కడో తెలియక కారు దిగి ఒకటి అడుగుతూ ఉంటే ఈయనందుకు వచ్చాడని నేను వెళ్ళి మాట్లాడితే చంద్రబాబు నాయుడు శాంబర్ అక్కడ ఉంది అని అడిగాను, పిలిచి పోయి చూపించాను ఎందుకు వచ్చావని, ఇంటికి పోతే లేడన్నారు, ఇది గందరగోళం అంతా చేస్తున్నాడు, నేను మాట్లాడాలి ఆయనతో, మా నాన్న దించాలని చూస్తున్నాడు అని చెప్పాడు, మాట్లాడాలంటే అంటే ఆయనకు కూడా దొరకలేదు ఈయన, ఆయన ఏదైనా సీరియస్ గా మాట్లాడతాడనో లేదంటే భయపడ్డాడో తెలియదు, అలాంటి పరిస్థితుల్లో చాలా తెలివిగా వ్యవహరించి కమ్యూనికేట్, ఇప్పుడు ఉన్నటువంటి సెల్ ఫోన్లు లాగా అప్పుడు ఉండేటి లేవు, సెల్ ఫోన్లు లేవు, వీడియోలు లేవు, అసలు ట్రంకాలు బుక్ చేసుకోవాల్సిందే తప్ప మనిషి కమ్యూనికేషన్ ఎక్కడ ఉండడానికి కనుక్కోవడం కూడా కష్టమైన పరిస్థితుల్లో ఆయనకి అవకాశం దొరికింది ఆ రోజు, దొరికి ఆ ఎక్స్ ఉన్నారు వై ఉన్నారని చెప్పి మొత్తం మీద అందరినీ అక్కడికి వచ్చినట్టు చేశాడు, చేసుకునేసి సరే ప్రభుత్వం మార్పిడి జరిగింది. జరిగిన తర్వాత నేను ఆయన క్యారెక్టర్ గురించి ఒక మాట చెప్పాలి, ఒక నిర్ణయం తీసుకుంటే ఆయన ఒక మాట ఇస్తే, రాజశేఖర్ గారు ఒక మాట ఇస్తే అందులో ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా ఆ మాట మీద నిలబడతాడు, కానీ చంద్రబాబు నాయుడు మంచిగా చెప్తాడు, విశ్వాసంగా ఉంటుంది అన్నమాట జవాబు, కానీ ఆచరణకు వచ్చేసరికి మారిపోతుంది, మళ్ళీ ఎవరైనా వచ్చి దాని గురించి అలాగా అది ఇలా అని చెప్తే అభిప్రాయం మార్చేసుకుంటాడు, దాని స్టిక్ అనే నిలబడ్డు దాని మీద, అందువల్ల చాలా మంది నాయకులు ఆయన దగ్గర ఉండేవాళ్ళు ఇప్పుడు రాజకీయంలో ఉన్నప్పుడు అనేక అంశాలు ఉంటాయి, ఆర్థిక అంశాలు ఉంటాయి, ఏదైనా ఇబ్బందులు వస్తాయి, వాటిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత నాయకుడి మీద ఉంటుంది, కష్టం వచ్చినా నష్టం వచ్చినా, కొన్నిట్లో ఆయన వెనకంజ వేసేసి కొన్ని చేయడు, అంటే కొంత పిరికితనం భయం ఉంటుంది, దాని వల్ల ఏమైపోయింది ఆ యొక్క విశ్వాసం తగ్గుతావచ్చు. ఇవాళ నేను మొదటే ప్రారంభంలో ఏం చెప్పానంటే ఎన్ని చెప్పినా తెలుగుదేశం పార్టీ జీవించి ఉంటుంది, అంత సులభంగా అది అంతం కాదు, ఎందుకు ఎన్టీ రామారావు కార్డు ఉపయోగిస్తున్నారు కాబట్టి ఆ కార్డు వలన, అలాగే అంటే ఎన్టీ రామారావు గారి యొక్క కార్డు యూజ్ చేస్తున్నారు కాబట్టి ఉంటుంది, కానీ చంద్రబాబు నాయుడు గారు ఏముండదనా, చంద్రబాబు నాయుడు వ్యూహము ఎన్టీ రామారావు. సప్తిగిరి గారు ఏదో మాట్లాడుతున్నారు, ఒక పాయింట్ రేస్ చేస్తారు ఒకసారి ఆయనకి అవకాశం ఇద్దాం, సప్తిగిరి గారు మాట్లాడండి. ఏదైనా మాట్లాడినప్పుడు కాస్త వ్యాలిడిటీ దాంట్లో మీనింగ్ ఫుల్ ఉంటే బాగుంటుంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు, మా పార్టీని మూల స్తంభం ఆయన, వ్యవస్థాపకుడు ఆయన, ఆయన పేరు వాడుకోకుండా రాజారెడ్డి పేరు, రాజశేఖర రెడ్డి పేరు వాడుకుంటాం మేము ఇక్కడ. మేము ఎట్ ఇస్ దిస్, నేనే చెప్తున్నా కదా, ఇన్ అవర్ 40 ఇయర్స్ ఆఫ్ జర్నీ, మా 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక సార్లు పార్టీ సంక్షోభాలను ఎదుర్కొనింది, సంక్షోభం ఎదుర్కొన్న ప్రతిసారి మేము బలపడ్డామని తప్పించి బలహీన పడలేదు. 1985లో నాదెండ్ల భాస్కర్ రావు గారు మాకు వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయిన తర్వాత ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మేడం, వెన్నుపోటు పిడిచి దాదాపు 135 మంది 125 మంది ఎమ్మెల్యేలు తీసుకుని పార్టీని నిట్ట నీళ్ళ చీల్చిన తర్వాత, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి హత్య అనంతరం జరిగినటువంటి ఎన్నికల్లో మొత్తం భారతదేశం అంతా కాంగ్రెస్ స్వీప్ చేస్తే ఒక ఆంధ్రప్రదేశ్ లో మాత్రం తెలుగుదేశం పార్టీ స్వీప్ చేసింది. నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడున్నటువంటి ప్యానలిస్ట్ అందరికి కూడా, ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి, సంయుక్త ఆంధ్ర రాష్ట్రానికి సుదీర్ఘ కాలంగా పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉండే అది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారే.
అదే ప్రజలు ఇచ్చిన అవకాశం కదా, లేకుంటే ఈయన ముఖ్యమంత్రి కుర్చీ ఎత్తుకుని అసెంబ్లీలో వేసుకుని కూర్చున్నాడా? ప్రజలు ఇచ్చిన అవకాశం కదా ఇది. 14 ఇయర్స్ సుదీర్ఘ కాలం ఇంకెవరైనా ఉన్నారు అంత సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రి పనిచేసిన వాళ్ళు? పబ్లిక్ హ్యాస్ గివెన్ ఎ మ్యాండేట్, ప్రజలు ఇచ్చారు, ప్రజల మన్ననను పొందాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకుని రావడంలో మా నాయకుడు పాత్ర లేదంటారా? ఇప్పుడు ఇంకొక ఆయన అంటాడు తెలుగుదేశం పార్టీ డిక్లైన్ అయిపోయిందంట, 40% వచ్చింది ఓటు షాప్ మాకు, వీ హ్యావ్ సెక్యూర్డ్ 40% ఆఫ్ ఓట్ పర్సెంట్. ఇప్పుడు డిక్లైన్ అయిపోయింది తెలుగుదేశం పార్టీ అన్న వాళ్ళకి ఎంత శాతం వచ్చింది ఒకసారి చెప్పమనండి. మాకి ఆఫ్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కి దాదాపు 48-49% వస్తే మాకి 40% వచ్చింది, మాకి వాళ్ళకి 8-9% ఆఫ్ గ్యాప్ ఉంది. మేము చెప్తున్నాం కదా 23 సీట్స్ వచ్చింది, మీకు తెలుసో లేదా మేడం 36% ఆఫ్ ఓట్స్ వచ్చినప్పుడు మాకి 2009లో మాకి 100 సీట్లు వచ్చినాయి, మా ఓట్ పర్సెంట్ ఏమో 38%, బట్ వీ హావ్ సెక్యూర్డ్ 100 సీట్స్. మాకు ఇప్పుడు 39% వచ్చినా గానీ 23 సీట్లకి పరిమితమై ఉన్నాం. ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు, వీ రెస్పెక్ట్ దట్ మ్యాండేట్, మేము గౌరవిస్తున్నాం ఆ తీర్పుని. కాబట్టి గౌరవం ప్రతిపక్షంలో కూర్చున్నాం, ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాం. తెలుగుదేశం పార్టీ కథ అయిపోయింది, తెలుగుదేశం పార్టీ జెండా పీకేయాలా ఇంకా అది ఇది అంటే మీనింగ్లెస్, దానికి మేమేం చెప్పలేము. నేను ఒకటే చెప్తున్నా చర్చ ద్వారా, సూర్యచంద్రులున్నంత వరకు మేడం, సూర్యచంద్రులున్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది, ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల కోసం పోరాడుతుంది. పార్టీలు పెట్టేది, ప్యాకేజ్ కోసం అమ్మేది, పార్టీలు పెట్టేది, వాళ్ళకు తాకట్టు పెట్టేది, పార్టీలు పెట్టేది, ఆ ప్యాకేజీల కోసం అమ్ముడు పోయేది మా హిస్టరీలు లేదు. నేను చేయను, అధికారం ఉన్నా లేకపోయినా విల్ స్టాండ్ విత్ పబ్లిక్, ప్రజల పక్షానే నిలబడతాను. ఓకే మాలకొండ గారు, ప్రస్తుతం ఏపీకే పరిమితమైన తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది, మరి భవిష్యత్తులో అధికారంలోకి వస్తుందంటారా? మేడం గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు సప్తగిరి గారు చాలా మంచి విషయాలు చెప్పారు. వారు మరి కొంత అంటే ఇంకా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం అనుకుంటున్నారా, లేకపోతే ఎన్టీ రామారావు గారిని ఎన్నుపోట్ పొడిచి చంద్రబాబు నాయుడు ఈ పార్టీని తీసుకున్న విషయాలన్నీ సప్తగిరి గారు ఇంకా చంద్రబాబు ఇంకా ఎన్టీ రామారావు గారిని గుర్తుపెట్టుకుని మాట్లాడుతున్నారేమో, ఒకసారి నేను కొన్ని విషయాలు గుర్తు చేస్తాను సప్తగిరి గారికి. అయ్యా సప్తగిరి గారు, మీరు నాదెల భాస్కర్ గారు ఎన్నుపోటు పొడిచినప్పుడు మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ రక్షించింది ఒకటి, తర్వాత మీకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు సప్తగిరి గారు ఒకసారి ప్లీజ్ వినండి, మీరు ఇప్పుడు సప్తగిరి గారు వినండి, పార్టీగా ఓట్ లేదు కనీసం పర్సనల్ గా మీరన్నా వినండి, కొద్దిగా మీరన్నా వింటే వాస్తవాలు అర్థం చేసుకుంటారు. కొన్ని పార్టీ బతికించుకోవడానికి ప్రయత్నం చేయండి, మేమేం కాదాను, మిమ్మల్ని వద్దనే పరిస్థితి మాకెందుకు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఏమైనా చేయొచ్చు, మీ పార్టీని బతికించుకుంటామని మాకేం అభ్యంతరం లేదు, కానీ వాస్తవాలు వినండి. ఆ రోజు నాదెల భాస్కర్ రావు గారి టైం లో ఎన్టీ రామారావు గారికి మా వెంకయ్యనాయుడు గారు అడిగా ఉండి మిమ్మల్ని ఆ రోజు సార్ వినండి సార్ ఒకసారి, ఆ రోజు భారతీయ జనతా పార్టీ అండతోటి మళ్ళీ ముఖ్యమంత్రిగా మనం అప్పుడు మన ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఆయనకు ఉన్నటువంటి ఆలోచన వేరు, ఆయనకు ఉన్న తెలుగుదేశం వేరు, ఆయన మళ్ళీ మన రోజు బీజేపీ కూర్చోబెట్టింది. తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా కూర్చున్నారో అన్నిసార్లు కూడా బీజేపీతో పొత్తుతో మాత్రమే ముఖ్యమంత్రిగా కూర్చున్నారు, బీజేపీతో లేకుండా ఎన్నికలకు వెళ్ళిన ప్రతిసారి ఓడిపోయారు. ఇది మీరు సప్తగిరి నోట్ చేసుకోండి, సప్తగిరి గారు నోట్ చేసుకోండి, మీరు ఏమి కంగారు పడద్దు. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఇంకా మీరు చెప్పారు చంద్రయ్య గారు ప్రాణాలు తెగించి కార్యకర్తగా ఉన్నారని, ఎస్ ఒప్పుకుంటున్నాను నేను, ఎన్టీ రామారావు గారు ఇలాంటి త్యాగం చేసి పనిచేసే కార్యకర్తలు తయారు చేస్తే చంద్రబాబు నాయుడు గారు వారి గుండెల మీద తొక్కి వాళ్ళ మీద అడుగులు పెట్టి ఇవాళ అలాంటి వాళ్ళని అందరినీ దూరం చేసి ఇవాళ ఇందా మీరు అన్నారు ఆ ఇది ఆటో ఏడిన వాళ్ళు ఎమ్మెల్యే కూర్చోబెట్టాం, కూలి పనిచేసిన వాళ్ళు ఎమ్మెల్యే కూర్చోబెట్టాం, చిన్న చిన్న వర్కర్లు కూర్చోబెట్టాం అని చెప్పి 100 కోట్లకి ఎంపీలు టికెట్లు అమ్ముకునే స్థాయికి తెలుగుదేశం వచ్చింది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉందన్న విషయం మహేష్ మరి సప్తగిరి గారి విషయాలని చూస్తున్నారో లేదో తెలియదు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇవాళ పూర్తి డిఫరెన్స్ పార్టీ. నేను ఒకటే అడుగుతున్నాను, ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు సినిమా యాక్టరీగా ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితిని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని, తెలుగు ప్రజల నాడిని, ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఆలోచనని ఢిల్లీకే కాదు బయట దేశాలకు కూడా తెలిసినారా చేస్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని ఏంటంటే ఎన్టీ రామారావు గారి కొడుకు
బాలకృష్ణ గారిని దూరంగా పెట్టారు, ఎన్టీ రామారావు రాయుడు దుర్గపాటి వెంకటేశ్వర గారిని దూరంగా పెట్టారు, రామకృష్ణ గారిని దూరంగా పెట్టారు, జూనియర్ ఎన్టీ గారిని పట్టించుకోవటం లేదు. బాలకృష్ణ గారి పరిస్థితి మీకు తెలుసు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి రాజకీయానికి మనందరం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు పార్టీ వేరు, ఇవాళ అవినీతి పరుడు అక్రమాలు చేసేట పట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వేరు. ఇవాళ మీరు 40% ఓట్లు అంటున్నారు కదా, అది మీరు గత ఎన్నికల్లో ఓట్లు చెప్తున్నారు. మీరు ఎంపీటీసీలకి జడ్పీటీసీలకి మున్సిపాలిటీలకి అభ్యర్థి పెట్టలేని పరిస్థితిలో మీరు ఉన్న విషయాన్ని కూడా మర్చిపోతున్నారు. మీరు పార్టీ పేద ప్రేమతో మీరు మాట్లాడుతున్నారు, నేను కాదన్ను, వాస్తవాలు దృష్టిలో పెట్టుకుని మాట్లాడండి. ఇవాళ మీ పార్టీలో జనసేన బహిరంగ సభ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత మూట కట్టుకుని బయటకు వచ్చి బీజేపీ జనసేనలో జాయిన్ అవడానికి సిద్ధమవుతున్నారు మీ వాళ్ళందరూ. రానున్నటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏదో ఇందాక మీరు ఏదో అంటే అంటే కామెంట్ చేస్తున్నారు, ఏదో పార్టీలకు సంబంధించినటువంటి ప్యాకేజీ అని. ప్యాకేజీల పార్టీల గురించి మీరు మాట్లాడే పరిస్థితి లేదు. మీ ప్యాకేజీలు అందరికీ తెలుసు. మీరు కాంగ్రెస్ పార్టీకి డొనేషన్ పంపించారు గుజరాత్ లో కాంగ్రెస్ తగ్గాలి మోడీ గారు ఓడిపోవాలని చెప్పి. కాంగ్రెస్ పార్టీలో ఇతర రాష్ట్రాల్లో కర్ణాటకతో సహా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పక్కకి వెళ్లి సోనియా గాంధీ చేపట్టుకుని రాహుల్ గాంధీ చేపట్టుకుని ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆశలు పార్టీ పెట్టారో దాన్ని పూర్తిగా పక్కన పెట్టి వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి ఆ పార్టీలు బీజేపీకి చెప్పి ప్రచారం చేసిన సిగ్గులేని నాయకుడు మీ నాయకుడు. ఇంకా మీరు ఏం మాట్లాడతారండి, ఇవన్నీ చూడండి. పాప లక్ష్మణ్ గారు విశ్లేషకులు వారు ఎంత అందంగా చెప్తున్నారు ఎన్టీ రామారావు గురించి, అది ఒకసారి విని వారి యొక్క బాధ అర్థం చేసుకోండి. మీరు దయచేసి నేనేమంటానంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ గురించి మనం ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ. కానీ నేనేమంటా అంటే ఇవాళ మరి మన 99 TV వాళ్ళు పిలిచారు కాబట్టి నేను వచ్చాను కాబట్టి మాట్లాడుతున్నాను. కానీ తెలుగుదేశం పార్టీ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం నాయకులు ఎవరు ఇవాళ పోటీ, రేపు ఎమ్మెల్యే టికెట్లు మీరు పోటీ చేయడానికి కూడా సిద్ధంగా లేరు. ఎందుకు మీరు ఆలోచించండి ఒకసారి. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఒక ప్రత్యామ్నాయం ఉందా? భారతీయ జనతా పార్టీ జనసేన ముందుకు వెళ్తుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికైనా మీరేమైనా తప్పులు తెలుసుకొని జరిపినటువంటి విషయాలను తెలుసుకొని పార్టీని పెంచుకుంటా పెంచుకోండి, మాకే అభ్యంతరం లేదు. కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆనాడు ఎన్టీ రామారావు గారు పేరు చెప్పుకొని మీరు ఇవాళ బయటకు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఎన్టీ రామారావు అభిమానులు అందరూ మీకు వ్యతిరేకంగా ఉంటారు, మిమ్మల్ని ఓడిస్తారు. వారు ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా జనసేన బీజేపీలోకి రానున్న రోజుల్లో వలస రాబోతుందన్న విషయం మీరు ఇందాక అన్నారు. మీ ఆఫీస్ దగ్గర లైన్లు నిల్చుంటున్నారని ఇవాళ మీరు టికెట్లు ఇస్తాం బాబాయ్ రెండు 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 అని చెప్పి పిలుచుకొచ్చి లైన్ లో కూర్చోబెట్టుకోవాలి తప్ప మీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎవరు లేరనే విషయం మన సప్తగిరి గారు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఓకే అండి. లక్ష్మణ్ గారు, టీడీపీ విజయం చారిత్రక అవసరం అని చంద్రబాబు తరచూ చెబుతూ ఉంటారు, అది నిజమేనంటారా? మనము కంపారిజన్ చేసుకున్నప్పుడు ప్రస్తుత ప్రభుత్వం యొక్క అరాచక పాలన అలా ఉన్నప్పుడు తెలుగుదేశం యొక్క అవసరం ఉంది రాష్ట్రానికి అని వాళ్ళు చెప్పుకోవడంలో తప్పులేదు. అయితే ఇందాక ప్రస్తావన అనేక అంశాలు వచ్చినప్పటికీ కూడా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఎంత సులభంగా రేపు అధికారంలోకి రాగలుగుతాము అని భావిస్తే పొరపాటే. ఇక ఒకవైపు జనసేన, ఒకసేపు బీజేపీ కూడా బలపడుతున్నవి. ప్రజలు ఆల్టర్నేట్ కూడా ఆలోచిస్తున్నారు. ట్రయాంగిల్ ఫైట్ ఎలా ఉంటుంది అన్నది కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఒక పెద్ద అసెట్ పార్టీ కాదని ఎవరన్నా, ఆయన వ్యూహాలు బాగానే ఉంటాయి. కాకపోతే అప్పుడప్పుడు ఏంటంటే పప్పులో కాలు వేసినట్టు ఏ యొక్క కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి ఉద్దేశంతో ఏర్పడిన తెలుగుదేశం పార్టీ కేవలం కాంగ్రెస్ మీద వ్యతిరేకంతోనే ఏర్పాటు చేసింది పార్టీ. ఆయన 2014లో కాంగ్రెస్ తో జత కలపడం అనేది ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సామాన్య పౌరులు, పేద వర్గాలు కూడా వ్యతిరేకించాయి. తప్పు చేస్తున్నాడు తప్పు చేస్తున్నాడు అని మేము అనేక చోట్ల సర్వేలకు వెళ్ళి జనంతో మాట్లాడుతున్నప్పుడు తప్పు ఇది ఏం చెప్పు, అది తప్పు చేస్తున్నావు అనేటువంటి అంశము నేను స్వయంగా వెళ్ళి ఆయనతో మాట్లాడాను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని. ఆయన ఆ రోజు ఏం విశ్వసించాడంటే తిరిగి బీజేపీ అధికారంలోకి రాదు, కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని నమ్మాడు.
నమ్మి తన భవిష్యత్ ఏంటి, తనకు కూడా ఒక ఎయిమ్ ఉంది. కాంగ్రెస్ పార్టీ వస్తుంది అంటే పూర్తి మెజారిటీతో రాదు, ప్రాంతీయ పార్టీ ఆధారపడి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో తను తను కూడా కేంద్రం వైపు చూడొచ్చు చూపు అనేటువంటి ఉద్దేశం మనసులో ఉంది. కాబట్టి ఆయన ఏదో ఆలోచన చేసుకొని కాంగ్రెస్ బీజేపీని పక్కా వ్యతిరేకించి అది వ్యక్తిగతంగా కూడా నరేంద్ర మోడీ పైన విమర్శలు చేయించి ఆయన కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళడం వల్ల పెద్ద పొరపాటు అయితే చేశాడని తప్పక చెప్తాను. చెప్పాలి ఈ సందర్భంగా 40 సంవత్సరాలు అయిన సందర్భంగా చెప్పాల్సి వస్తుంది ఆ మాట. అలాగే మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మార్పు ఇంకా వయసు పెరిగే కొద్దీ కొంత జ్ఞాపశక్తి తగ్గుతుంది. అలాగే కొన్ని కొన్ని అంశాల్లో ఆల్టర్నేట్ లీడర్షిప్ కూడా కావాల్సి వస్తుంది. పేరుకు లీడర్లుగా ఆల్టర్నేట్ ఉన్నారు కానీ మళ్ళీ పెత్తనం వచ్చేసరికి తన కుమారుడికే పెత్తనం అప్పగించేశారు కదా, ఏం అవసరం ఉందా? ఆ లోకేష్ కి అప్పగించాలి, ఆయన సడన్ గా తీసుకొచ్చి రాజకీయాల్లోకి ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి తీసేసి ఇవాళ ఏది విషయం కావాలన్నా కూడా ఈవెన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఆయన వెళ్ళి తెలుగుదేశం పార్టీ చాలా సీనియర్ మోస్ట్ కార్యకర్త, ఆయన చాలా సార్లు నేను మాట్లాడేవాడిని సెక్రటరీ, ఆయన చిత్తూరు జిల్లా వాడే. మళ్ళీ ఆయన వెళ్ళి నాకు టీటీడీ బోర్డులో మెంబర్ గా ఏపించు అని చంద్రబాబు నాయుడు గారు అయితే నువ్వు వెళ్ళి లోకేష్ను కలుచు అని లోకేష్ వెళ్ళి కలిస్తే ఆయన ఆ బోర్డు పదవి పెట్టాలంటే పార్టీ ఫండ్ ఇవ్వమంటాడు. ఏంటిది ఈ పరిస్థితి ఏంటి? ఎవరన్నా ఏ అంటే ఎగ్జాంపుల్ చెప్పాను అలా లక్ష్మణ్ గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ ని ముఖ్యమంత్రిని చేయాలనుకోవడం, ఆయనకి అధికారాన్ని అప్పగించడం ఎంతవరకు కరెక్ట్ అని. మరి రాజీవ్ గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీని పీఎం చేయాలనుకోవడం, అలాగే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడం, ఇలాంటి విషయాలన్నింటినీ చూసినప్పుడు నాయకత్వం అన్నది వారసత్వంగా కూడా వస్తుంది కదా మన ఇండియాలో, ఇది అది ఎందుకు తప్పు కాలేదు, ఇది ఎందుకు తప్పు అంటున్నారు మీరు? లోకేష్ను పార్టీలో లీడర్గా ఫోకస్ చేయడం వేరు, లోకేష్కు అనధికార అధికారాలు ఇవ్వడం వేరు, తేడా ఉంది. అక్కడ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అలా వంశ పారంపర్యం రావడం వల్ల ఇవాళ కాంగ్రెస్ పార్టీ పతనం అయిపోయింది కదా, దేశంలోనే పతనం అయిపోయింది కదా, ఎక్కడ కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ మనకు? మళ్ళీ రేపు పొద్దున రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు కదా, ఖచ్చితంగా మళ్ళీ 2024లో బీజేపీనే అధికారంలోకి వస్తారు కేంద్రంలో. ఒక్కసారి సప్తగిరి గారికి మనం అవకాశం ఇద్దాం, ఎందుకంటే ఈ రోజు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి వారికి వాయిస్ ఎక్కువ వినిపించే అవకాశం ఇద్దాం. సప్తగిరి గారు, ఈ అంశం గురించి మీరేమంటారు? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే పుట్టే పార్టీ అది. ఆ రోజు సోనియా గాంధీ గారి కనుక ఒక ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసి ఉంటే ఈరోజు వైఎస్ఆర్ సిపి లేదు. మేము ఆ విధంగా కాదు, తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పుట్టేటువంటి పార్టీ మాది. ఇంకా వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడటం నాకు నవ్వు వస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, వాళ్ళ అమ్మ గౌరవ అధ్యక్షుడు, వాళ్ళ తమ్ముడు వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపి, ఇంకొక మేనమామ ఎమ్మెల్యే, ఇంకొక చిన్న ఆయన మంత్రి, ఇంకొకటి చిన్న ఆయన టీటీడీ బోర్డు చైర్మన్, మొత్తం దాదాపు 75% పదవులు వాళ్ళు వాళ్ళ బంధువర్గాలు గారు వాళ్ళ సొంత సామాజిక వర్గాలు అనుభవిస్తూ మీరు తెలుగుదేశం పార్టీ వారసత్వ పార్టీ అంటే చెప్పండి. మహేష్ బాబు గారే ముఖ్యమంత్రి కావాలనే అవకాశం ఇస్తే హూ కెన్ రెస్ట్రిక్ట్? మేమంతా కోరుకుంటాం, మా నాయకులు ఎన్నుకునే బాధ్యత మాది, అది మా పార్టీ అంతర్గత వ్యూహం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ చిన్న ఆయన బాలినేని శ్రీనివాసన్ రెడ్డి, ఇంకొక చిన్న ఆయన టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, వాళ్ళ అమ్మ గౌరవ అధ్యక్షురాలు, వాళ్ళ మేనమామ ఎమ్మెల్యే, ఇంకొక తమ్ముడు ఎంపీ అవినాష్ రెడ్డి, వీళ్ళంతా బంధువర్గాలు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి బంధువులు కదా, వీళ్ళందరూ బంధువులు, విజయసాయి రెడ్డి గారు బంధువు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు బంధువులు, అలాగే సినిమాల్లో కూడా హీరోలు తమ బిడ్డలను హీరోలు చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ మనం సొసైటీలో చూస్తున్నాము. ఓకే, మహేష్ గారితో మాట్లాడదు. మహేష్ గారు, ఎంతో మంది నాయకులను తయారు చేసిన టీడీపీలో నాయకత్వం మార్పు ఉంటుందంటారా? ఓకే మహేష్ గారు, ప్లీజ్ మాట్లాడండి. తెలుగుదేశం యొక్క 40 ఇయర్స్ ని ఎందుకు పర్సనల్ గా టార్గెట్ చేయట్లేదు అంటే
అంటే రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు ఎలా తీసుకున్నారని మీరు ఎంత విమర్శించినా కానీ వన్స్ దాన్ని పబ్లిక్ యాక్సెప్ట్ చేసింది అక్కడ మనం వెళ్ళుకోటు అనే మాటల ఎంత మాట్లాడినా గానీ ఎన్ని పార్టీలు మాట్లాడినా గానీ పబ్లిక్ యాక్సెప్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. ఆ తర్వాత దాని ఉండదు ఆ స్టేట్మెంట్ వల్ల. రెండోది పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్ ముందుకెళ్తారో అప్పుడే వీళ్ళకి రామారావు సిద్ధాంతాలు ఎన్టీఆర్ రామారావు గారి సిద్ధాంతాన్ని ముందు తీసుకొచ్చి పెడతారు. మరి నేను అడగడం అదే ప్రసాద్ అని ఏమడుతున్నానంటే అలా మీరు చెప్తున్నారు గ్రేట్ నేనంటే ఒక సామాన్యుని రాజకీయ అవకాశాలకు ఇప్పించింది రామారావు గారు తెలుగుదేశం పార్టీ కాదు. ఆ రోజు రామారావు గారు అవకాశాలు ఇచ్చారు. ఈ రోజు మీ పార్టీలో ఆ స్కోప్ ఉందా? ఈ రోజు కార్పొరేట్ పాలిటిక్స్ అనేది భారతదేశంలో సౌత్ ఇండియాలో కార్పొరేట్ పాలిటిక్స్ అనేది ఈ రోజు వచ్చిందంటే దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కారా? ఇంకోటి ఇప్పుడు ఇక్కడ ఎందుకు నేను డిక్లైన్ అనే మాట ఎందుకు నేను మళ్ళీ కట్టుబడున్నానంటే ఎప్పుడైతే సెకండ్ జనరేషన్ లో పార్టీలు యాక్సెప్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. లాస్ట్ ఎలక్షన్స్ తో చూస్తుంది తెలుగుదేశంలో నాకు తెలిసి మా చిత్తూరు జిల్లాలో చూసుకుంటే వారసత్వం మీద నిలబడిన కొడుకులు అందరూ కూడా ఉద్దికృష్ణాయుడు గారి కొడుకు గాని బొజ్జల గోపాలకృష్ణ గారి కొడుకు గాని పైటాల శ్రీరామ్ గారి వాళ్ళ కొడుకు గాని సెకండ్ జనరేషన్ అందరూ కూడా ప్రజలు తిరస్కరించారు. అంటే వాళ్ళ నాన్నకున్నంత ఫాలోయింగ్ సెకండ్ జనరేషన్ ఉండదు. అందుకే సాక్షాత్తుగా చంద్రబాబు నాయుడు వాళ్ళ అమ్మాయిని కూడా ఎందుకు పిలిచారంటే పబ్లిక్ ఒక జనరేషన్ చూడడానికి ఇష్టపడుతుంది, సెకండ్ జనరేషన్ పబ్లిక్ చూడడానికి ఇష్టపడదు. అది ఎవరు కాదన్నా ఏదన్నా కానీ ఇప్పుడు ఎందుకు నేను డిఫరెన్స్ చేయమనంటే ఈ రోజు తెలుగుదేశానికి ఆ సెకండ్ జనరేషన్ పిల్లలు రావడం స్టార్ట్ అయ్యారు. వాళ్ళకి పబ్లిక్ యాక్సెప్టెన్స్ అనేది ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. అది లాస్ట్ ఎలక్షన్స్ లో నువ్వే నేను అందుకు చెప్తున్నాను. ఎందుకంటే మా నాన్నగారిని యాక్సెప్ట్ చేసినంత మాత్రం పబ్లిక్ నన్ను యాక్సెప్ట్ చేయాల్సిన రూల్ లేదు. అదే పాయింట్ ఇక్కడ తెలుగుదేశానికి అప్లై అవుతుంది. ఆల్మోస్ట్ ఆ తెలుగుదేశంలో ఈ రోజు అందరూ కూడా వారసత్వం మీద వచ్చి నేను చిల్లబడుతున్న పిల్లలే. ఏంటి రామ ముద్దుకృష్ణాయుడు గారు కొడుకు వాళ్ళ అబ్బాయి వచ్చారు, ఏంటి సామాన్యుడు పార్టీలో అవకాశం ఎవరా? బొజ్జల గోపాలకృష్ణుడి కొడుకు మామూలు సామాన్యుడు కూడా ఎవరికి అవకాశం లేదు. వాళ్ళ వాళ్ళ కొడుకే పైటాల శ్రీరాము వాళ్ళ అబ్బాయి ఎర్రమ్మ ఇంకో ఇంకా ఎవరైనా తీసుకోండి. మీరు సెకండ్ లీడర్ ఎవరు తీసుకొచ్చి పెడుతున్నారు? కుతూలమ్మ వాళ్ళ కొడుకు. నేను ఒక చిత్తూరు జిల్లాలోనే ఒక ఎగ్జాంపుల్ లోనే దాదాపు ఇంతమంది సెకండ్ జనరేషన్ లీడర్స్ మీరు వాళ్ళని వారసత్వం తీసుకుంటున్నారు. మరి ఆ రోజు కండక్టర్ దగ్గర నుంచి మేము అసెంబ్లీ పంపించాం లేకపోతే సామాన్యుని మేము అక్కడికి తీసుకెళ్ళాం అని చెప్పే మీరు ఈ రోజు కనీసం మీ పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న నాయకులకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే సత్తా మీకు ఉందా? ఎంతో ఎన్నో సంవత్సరాలుగా పార్టీ భుజాలు మోస్తున్న మీరు ఈ రోజు మీ పార్టీలో ఉన్న పెద్ద నాయకుల్ని మీరు ఈ రోజు మీ పార్టీలో టికెట్ తీసుకునే అవకాశం మీ పార్టీలో ఈ రోజు ఉందా? ఈ రోజు ఎందుకు మీరు వారసత్వం అయితే చూస్తున్నారు? చివరికి ముఖ్యమంత్రి కొడుకు లోకేష్ గారి ముఖ్యమంత్రి అవ్వాలా? గత ఇంత ముందు ఉన్న ఎమ్మెల్యే కొడుకే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే కావాలా? మరి సప్తగిరి ప్రసాద్ అన్న లాంటి వాళ్ళు ఎమ్మెల్యే అవ్వాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీలో లేదా? ఇప్పుడు వారి నియోజకవర్గంలో కావచ్చు, ఇప్పుడు నియోజకవర్గంలో కావచ్చు, ఎంతసేపు గల్లా జయచంద్ర, గల్లా అరుణ్ కుమారి వాళ్ళ అబ్బాయి గల్లా జయచంద్ర, గల్లా జయదేవు. అంటే తెలుగుదేశం ప్యూర్ గా వాళ్ళ నాన్న దగ్గర నుంచి వాళ్ళ కొడుకులు, వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వాళ్ళ కొడుకులు ఈ రాజకీయమే ప్రోత్సహిస్తుంది తప్పితే మీ పార్టీలో ఈ రోజు సామాన్యులుగా ఎంతో మంది మీడియాల గురించి బలం ఇవ్వాలంటే మీలాంటి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ మీ పార్టీలో తీసుకునే అవకాశం ఉందా? ఆ రోజు కండక్టర్ ని పంపించామని చెప్తున్నాం. మరి ఈ రోజు సిచ్యువేషన్ అది చెప్తున్నాను నేను. అందుకే డిక్లేర్ స్టేట్ స్టార్ట్ అయిందంటే పబ్లిక్ నాన్న యాక్సెప్ట్ చేసినట్టు కొడుకుని యాక్సెప్ట్ చేయరు. దానికి మీరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, రాజశేఖర రెడ్డి పోయినాడు కదా, జగన్మోహన్ రెడ్డి వచ్చారు కదా అంటే ఇలాంటి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనమేం మాట్లాడలేదు. నేను ఆ పాయింట్ మీద మళ్ళా కంటిన్యూ చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీకి ఎందుకు ప్రాబ్లం స్టార్ట్ అయింది, లీడర్షిప్ ఎందుకు ల్యాగ్ వచ్చింది అంటే అనిశ్చిత ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ వాళ్ళు సెకండ్ జనరేషన్ లీడర్ ని ప్రజలు ముందుకు పెడుతున్నారు, బట్ ప్రజలు వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఇది తెలుగుదేశం పార్టీ కాదు మేడం, ఏ పొలిటికల్ పార్టీలోనే కానీ వారసత్వాన్ని ఒకసారి బలిస్తుంది తప్ప రెండోసారి బలించదు, యాక్సెప్ట్ చేయదు. ఖచ్చితంగా చెప్పగలరు, ఇట్ ఇస్ కామన్ ప్రిన్సిపల్. నేను అదే స్టేట్ లో ఈరోజు తెలుగుదేశం ఉంది. సో అందుత రీజన్ ఐ సెడ్ అదే తెలుగుదేశం ఇస్ డిక్లైన్ స్టేట్. వాళ్ళందరికీ ఆల్టర్నేట్ లీడర్స్ వస్తే సస్టైన్ అవ్వచ్చేమో కానీ, బట్ మీరు మళ్ళా వాళ్ళ కొడుకుని వాళ్ళ కూతురు తీసుకొస్తే సస్టైనబిలిటీ కుదరదు. నేను మరొకసారి మనంగా చెప్తున్నాను. మాలకొండ గారు మీరు ఏదో పాయింట్ రేస్ చేస్తున్నారు, మాట్లాడండి. ఆడియో ఆడియో ఒకసారి చూసుకోండి, ఆడియో అన్మ్యూట్ చేయండి. మేడం గారు, సప్తగిరి గారు మాట్లాడే ముందు ఒక రెండు మూడు విషయాలు వారి దృష్టిలో పెట్టాను. వారు సమాధానం చెప్తే ధైర్యంగా ఉంటాం. తప్పకుండా. ముందుగా 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు అందరికి కూడా మేము కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సప్తగిరి గారు మీ అందరికి శుభాకాంక్షలు. అయితే ఇవాళ కొడాల నాని గారు ఒక కౌంటర్ ఇచ్చారు,
నలభై సంవత్సరాల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థల మీద ప్రారంభించినటువంటి ఎన్టీ రామారావు గారిని ఏ విధంగా చంపి చంద్రబాబు నాయుడు గారు పార్టీని హ్యాండ్ఓవర్ చేసుకున్నాడు, ఒక దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి నాని గారు మాట్లాడారు. దీన్ని మీరు ఛాలెంజ్ గా తీసుకుంటారా, లేకపోతే నాని గారు చెప్పింది కరెక్టే కదా, కరెక్టే అని చెప్పి నాని గారు కౌంటర్ ఇవ్వకుండా మా పనులు మేము చేసుకుంటామని చెప్పి చదువుకుంటారా అనేది ఒకటి. రెండోది, ఇవాళ మనం జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తే వైసీపీ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ని అప్పుడు ఆంధ్రప్రదేశ్ గా, అవినీతి ఆంధ్రప్రదేశ్ గా, ఇష్టారాజ్యంగా పరిపాలన చేస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దూరం చేస్తుంది. ప్రజల పట్ల అభివృద్ధి పట్ల విశ్వాసం లేని ముఖ్యమంత్రిగా ఉన్నారు. దీని మీద మీరు ఎందుకు పోరాటం చేసి ప్రతిపక్ష స్థానంలో ఉండలేకపోతున్నారు? ఏదైనా ఉద్యమం చేస్తే బయటకు వస్తే ఒక రోజు తప్ప రెండు రోజులు మీ ఉద్యమాలు ఉండలేదు. వైసీపీ ప్రభుత్వాన్ని దద్దె దించడం కోసం భారతీయ జనతా పార్టీ జనసేన ముందుకెళ్లి ఫైట్ చేస్తున్నాము, అనేక అవకాశాల తోకలు బయటకు తీసుకొస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి సీట్ దింపడం కోసం భారతీయ జనతా పార్టీ ఇంత తీవ్రంగా పనిచేస్తుంటే నలభై సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మీరు ఎందుకు తెలియజేసిన మీద ఫైట్ చేయలేకపోతున్నారు? ఈ రెండు విషయాలకి మీరు సమాధానం చెప్తారని నేను ఆశిస్తున్నాను. సమయం అయిపోతుంది కాబట్టి క్లుప్తంగా మాట్లాడండి సప్తగిరి గారు. కొడాలి నాని లాంటి వ్యక్తులు అసలు విశ్వాసఘాతకు లిస్ట్ వేసి నెంబర్ వన్ అతనే ఉంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ని వెన్నుబోటు పొడిచి పార్టీని తీసుకున్నాడు అన్నాడు కదా, మరి అటువంటి పార్టీ నుండే కదా సన్నాసి నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యింది, రెండు సార్లు నిన్ను ఎమ్మెల్యే చేసింది ఆ పార్టీ కదా, ఆ వ్యక్తే కదా నీకు రెండు సార్లు బీఫామ్ ఇచ్చింది మై డియర్ సన్నాసి. ఈ లైవ్ ద్వారా సన్నాసి అడుగుతున్నా నేను. సన్నాసికి వినండి వినండి, కొడాలి నాని లాంటి సన్నాసికి నేను సూటిగా ఈ చర్చ ద్వారా ప్రశ్నిస్తుంది ఏంటంటే, 2004 నీ బీఫామ్ ఇచ్చింది ఎవరు? నువ్వు ఆరోపిస్తావు కదా వెన్నుపోటుదారుడు అనేసి, ఆయన సంతకం పెడితేనే కదా బీఫామ్ తీసుకున్నావు. 2009 కూడా ఆయన సంతకం పెడితేనే కదా బీఫామ్ తీసుకున్నావు. మరి నువ్వు వెన్నుపాటుదారుడు అనేటువంటి అర్హత నీకు ఉందా చెప్పు, సిగ్గుందా నీకు ఆ మాట అనడానికి? నువ్వు మా పార్టీ మాలకొండే గారు, మాలకొండే గారు ఒక నిమిషం ఆగండి, ఆయన మాట్లాడుతున్నారు కదా, ఒక నిమిషం మీరు ఆగండి మాలకొండే గారు, ఆయన మాట్లాడనివ్వండి, సప్తగిరి గారు చెప్తున్నారు కదా మాట్లాడండి. నాని వంటి గారికి చెప్తున్నా, ఈ మంత్రి పదవి కావాలంటే ఒక అడుగు పాచి పనులు చేసుకోవాలి. మా నాయకుడు నువ్వు వెన్నుపోటు బారదారుడైన హక్కు నీకుందా? మీ నేను అడుగుతాను, నువ్వు ఎక్కడ బీఫామ్ తీసుకున్నావు? రెండు సార్లు మా దగ్గర తీసుకోలేదా? మా నాయకుడు సంతకం పెడితేనే కదా బీఫామ్ లో నువ్వు ఎమ్మెల్యే అయ్యావు 2004 and 2009 లో. విశ్వాసఘాతకుడు, నీకు పదవి కావాలంటే పోటీ చేతులు కట్టుకో, వాళ్ళు వేసే కుక్క బిస్కెట్లు తిని మా పైన మురగాలనుకుంటే మురుక్కో. పిచ్చి పిచ్చిగా మాట్లాడి, అడ్డదిడ్డంగా మాట్లాడి, బండ బూతులు మాట్లాడేది దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఇన్ పాలిటిక్స్. అతని స్థాయికి మంచిది కాదు. నువ్వు పౌర సరఫరాల మినిస్టర్ ఫర్ ఫుడ్ కన్స్యూమర్ అఫైర్స్ సివిల్ సప్లైస్ అండ్ ప్రైజ్ మానిటరింగ్ అనే పదాన్ని స్పష్టంగా చెప్పలేనుడు నువ్వు. నువ్వు కూడా మళ్ళీ మా నాయకుడిని విమర్శించుకో, నీకు ఈ శాఖ అంటే కూడా తెలియదు. ఓకే మాలకొండ గారు ఒక నిమిషం, సమయం అయిపోతుంది కాబట్టి ఫైనల్ గా టీడీపీ తరఫున సప్తగిరి గారు మీరు ఏం చెప్పాలనుకున్నారు చివరిగా చెప్పేసేయండి, సమయం అయిపోతుంది, క్లుప్తంగా చెప్పండి, చివరిగా చెప్పండి సప్తగిరి గారు. ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుటంత్రాలు చేసినా మా తెలుగుదేశం పార్టీ జెండాలో ఉన్న నూలు పోగును కూడా కదిలించలేరు. ఈ మాట నేను స్పష్టంగా చెప్తున్నాను, మా తెలుగుదేశం పార్టీ జెండాలో ఉన్న కనీసం ఒక నూతు పోగును కూడా మీరు కదిలించలేరు. మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షానే ఉంటాము. 40 సంవత్సరాలు కాదు, సూర్య చంద్రులు ఉన్నంత వరకు, ఆ చంద్ర తారార్కం ఈ భూమండలం ఉన్నంత వరకు, తెలుగు ప్రజలు ఉన్నంత వరకు ఈ తెలుగుదేశం పార్టీ ఉంటుంది, తెలుగు వారి పక్షాన పోరాటం చేస్తుంది. ప్రతిపక్ష పాత్ర పోషించడం లేదంట, మీరు పోషించలేదా? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సప్తగిరి గారు. అదే చెప్తున్నాం, నేను అదే చెప్తున్నాను సప్తగిరి గారు, వైసీపీ ప్రభుత్వం మీద మీరు ఉద్యమాలు చేయడానికి ప్రతిపక్ష పాత్ర పోషించి. ఓకే మాలకొండే గారు, మరొకసారి మనం ఈ అంశం గురించి ప్రస్తావించుకుందాం, ఇంకోసారి డిబేట్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మాలకొండే గారు, మహేష్ గారు, అలాగే లక్ష్మణ్ గారు, సప్తగిరి గారు డిబేట్ లో పార్టిసిపేట్ చేశారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ పీపుల్ ఫోరం డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం, స్టే ట్యూన్డ్.